నమస్కారం, వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. నల్లవెల్లి మండల ప్రజలకు మరియు ప్రజాప్రతినిధులకు నల్లవెల్లి ఎంపీడీఓ విజయ్ కుమార్ మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా పర్యావరణం మొత్తం కాలుష్యమవుతుందని, పర్యావరణాన్ని రక్షించుకోవడానికి మండలంలోని ప్రజలు ప్లాస్టిక్ కవర్స్, బ్యాగులు వాడొద్దని అన్నారు. ప్లాస్టిక్ రహిత సమాజం కోసం మండలంలోని ఎంపీటీసీ మరియు సర్పంచ్లు, ఇతర ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా ప్లాస్టిక్ నివారణపై ఉద్యమించాలని పిలుపునిచ్చారు. పర్యావరణాన్ని మనం రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఈ సమయంలో మనం ప్లాస్టిక్ నివారణ అనేది మనందరి బాధ్యత. మరి ప్లాస్టిక్ సంచులను మనం వాడకుండా ఎప్పుడూ జూట్ సంచులను కానీ, చేతి సంచులను కానీ, మరి బట్టతో పుట్టినటువంటి సంచులను కానీ వాడుతూ, మరి మనకు సంబంధించినటువంటి స్టీల్ టిఫిన్ బాక్సెస్లో కానీ మనము ఏదైనా కొనడం కానీ చేయడం కానీ జరగాలి. మరి మన చిన్నతనంలో కూడా మన అందరం కూడా ప్లాస్టిక్ సంచులు కాకుండా టిఫిన్ బాక్సెస్, చేతి సంచులు అనేవి వాడడం, దానివల్ల మనము ఆరోగ్యంగా ఉండడం జరిగింది. మరి ఈ ప్రపంచంలో మరి ఈరోజు కాలుష్యం అవుతున్నందున మరి మొత్తము కలుషితంతో కూడుకున్నటువంటి ప్లాస్టిక్తో జరుగుతున్నది కాబట్టి క్యాన్సర్స్తో బాధపడుతూ అనారోగ్యవంతులు అవుతున్నాము. మరి యానిమల్స్ కూడా మనము చాలా ఈ ప్లాస్టిక్ వల్ల యానిమల్స్ కూడా చనిపోవడం జరుగుతుంది. వాటిని నివారించడం కోసం మరి మనము తప్పకుండా ప్లాస్టిక్ సంచులను వాడకుండా ఎల్లప్పుడూ జూట్ సంచులని వాడాలని మేము వేడుకుంటున్నాను. మరియు అలాగే మా మండల పరిషత్ నుండి చెత్త సేకరణ ట్రాక్టర్ల ద్వారా జరుగుతుంది. మరి తడి పొడి చెత్త అనేది అందరి ఇళ్లలో ఉంటుంది కాబట్టి అది వేరు చేసి మీరు పంపడం వల్ల పరిసరాలు శుభ్రంగా ఉండడం, మనము ఆరోగ్యంగా ఉండడం జరుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా అందరూ మరి మీరు ప్లాస్టిక్ను నివారించి ఈ మన ప్రపంచాన్ని కాలుష్యరహితంగా మన ప్రపంచాన్ని, దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని, జిల్లాను, మండలాన్ని, గ్రామాలను తయారు చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.